Hi friends, welcome to Chandrasekhar Stories. Manam evarina oka youngster nu pilchi neeku udyogam kavala ledha nu vyaparam chestanante daniki kavalsina pettubidi petti nenu andaga untanu neeku edi kavalo korukunte ekku mandi 95% em korukuntaru deeniki ఆన్సర్ చెప్పే ముందు ఓ పెద్ద ఆయన నిధి అడిగితే ఆయన చెప్పింది, మనం కోతుల ముందు అరటిపళ్ళు డబ్బులు పెట్టాం, అవి ఏవి తీసుకుంటాయని అడిగాడు. కోతులు నార్మల్గా అరటిపళ్ళే తీసుకుంటాయి. ఎస్, అదే చెప్పాడు. కోతులు అరటిపళ్ళు తీసుకుంటాయి, ఎందుకంటే దానికి డబ్బుతో అరటిపళ్ళు కొనుక్కోవచ్చు అన్న విషయం తెలియదు. అలాగే ఎక్కువ మందికి కూడా ఉద్యోగం చేస్తే ఏదో ఫిక్స్డ్గా ఒక శాలరీ వస్తుంది అనుకుంటారు, కానీ వ్యాపారం చేసి ఉద్యోగాలను సృష్టించవచ్చు అని ఎప్పుడు అనుకోరు. ఒక కాలేజీలో ఒక కుర్రాడు గోల్డ్ మెడలిస్ట్ అంటే నిజంగా వాడు లైఫ్లో చాలా ఉన్నత స్థితికి వెళ్తాడా? నో. ఫైనాన్స్ సబ్జెక్ట్లో ఒకటి గోల్డ్ మెడలిస్ట్ అంటే వాడు ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ ధనవంతుడు అవుతాడా? లా స్టూడెంట్ గోల్డ్ మెడల్ సంపాదించాడు అంటే చాలా గొప్ప లాయర్ అవుతాడా? లేదు. చదువు వేరు, లైఫ్ వేరు, రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిందే. మనం చేసే ఆర్గనైజేషన్ దాని పేరు ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలియదు. ఒకసారి ఒక వ్యక్తి ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు సడన్గా కొంచెం చెస్ట్ పెయిన్ అనిపించింది. అతను 50+. వెంటనే అతను ఏం చేశాడు అంటే ఇంకెవరికి చెప్పకుండా జస్ట్ వాళ్ళ అటెండర్ని తీసుకుని ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి నాకు ఇలా చెస్ట్ పెయిన్ వచ్చిందని చెప్పాడు. సరే, వాళ్ళు టెస్టులు చేశారు. ఒకన్న డాక్టర్స్, ఇది కార్డియాక్ ప్రాబ్లం అండి అని ఒక కొంచెం పెద్ద డాక్టర్ వచ్చి మీకు ఇమ్మీడియట్గా బైపాస్ చేసేయాలి, ఒక 5 lakhs అక్కడ పే చేసేయండి అన్నారు. సరే, ఎవరికైనా ముందు మనీ గురించి ఆలోచించాం, ఏమో వచ్చిందేమో చెస్ట్ రిలేటెడ్ బైపాస్ అంటున్నారు. సరే, ఇంట్లో వాళ్ళకి ఫోన్లు చేశాడు, 5 lakhs కట్టేస్తానండి, వస్తారు మా వాళ్ళు, హాఫ్ అన్ అవర్లో కడతారు, మీరు మిగిలినది మీరు కంప్లీట్ చేయండి అన్నారు. సరే, ఆఫీస్ వాళ్ళు వాళ్ళ అకౌంట్ సెక్షన్ వాళ్ళు వచ్చి ఫార్మాలిటీకి ఓ పేపర్ ఇచ్చి ఫిలప్ చేయమన్నారు. ఆయన ఫిలప్ చేశాడు, తన పేరు, తను ఎక్కడ పనిచేస్తున్నాడు, తన ఏజ్, ఇంటి అడ్రస్ అన్నీ రాశాడు. రాసి అబ్బాయి చేతికిస్తే అకౌంట్ సెక్షన్ అతను తీసుకుని వెళ్ళి అది చూసుకున్నాడు. చూసుకుని వెంటనే వాళ్ళ పెద్ద డాక్టర్ దగ్గర వెళ్ళాడు, చూపించాడు. పెద్ద డాక్టర్ కంగారు పడ్డాడు. వెంటనే వెళ్ళి వాళ్ళ చీఫ్కి చెప్పాడు. చీఫ్ కంగారు పడి మేనేజ్మెంట్ దగ్గరికి ఆ స్లిప్ తీసుకెళ్ళి చూపించింది. తర్వాత ఒక 4 పెద్ద డాక్టర్ల టీం కొంతసేపట్లో ఇతని దగ్గరికి వచ్చి, కాదండి, మళ్ళీ మీకు ఒకసారి రెండోసారి టెస్ట్ చేస్తాం, ఏం జరిగిందో కన్ఫర్మేషన్ కోసం చేయాలి అని చెప్పి మళ్ళీ టెస్టులు చేశారు. చేసి ఫైనల్గా అంటే ఈయన డబ్బు కట్టే లోపే కంక్లూజన్, అబ్బాయి లేదండి, ఇది చిన్న గ్యాస్ట్రిక్ ట్రబుల్, అంతకుమించి ఏమీ లేదు, ఈ ట్యాబ్లెట్స్ ఒక 1 week వాడండి చాలు, ఇంతకంటే ఏం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. సరే, ఆయన కూడా ఇంకా సంతోషమే కదా, ఏమీ లేదన్నారు, పెద్ద డాక్టర్లు అందరూ వచ్చి కన్ఫర్మ్ చేశారు కదా అని చెప్పి బయటకు వచ్చి అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఏం కట్టాలి అన్నారు. లేదండి, మీరేం కట్టక్కర్లేదండి అన్నారు. అదేంటయ్యా అంటే, మరి మీరు పనిచేసే ఆర్గనైజేషన్ రాశారు కదా, దాన్ని చూసి మా వాళ్ళు మీ దగ్గర ఏమి తీసుకోవద్దు అన్నారు. నాకు ఏం రాశాను అన్నాడు. సిబిఐ అని రాశారు కదా అన్నారు. అవును, నేను పనిచేసేది సిబిఐలో కాబట్టి సిబిఐని రాశాను, దానికి ఏముంది అన్నాడు. అందుకేనండి, సిబిఐలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఏమీ డబ్బులు కలెక్ట్ చేయట్లేదు అన్నాడు. సరే, అతను పక్కకు వచ్చిన తర్వాత డౌట్ వచ్చింది, ఏంటి వీళ్ళు సిబిఐ అంటే తీసుకోవట్లేదు అని, అదేంటి, నేనేమో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను, సిబిఐ అని రాశాను కదా, దానికి ఎందుకు తీసుకోలేదా అని డౌట్ పడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. అతనికి ఇప్పటికీ ఆ డౌట్ అలాగే ఉంది, ఎందుకని నా దగ్గర తను ఒక్క పైసా కూడా కార్పొరేట్ హాస్పిటల్ కలెక్ట్ చేయలేదు అని. చూసారా, సిబిఐ అనగానే ఎంత రియాక్షన్ మారిపోయిందో, అసలు మొత్తం సిస్టమ్, వాళ్ళు అనుకున్న ప్రాబ్లం అన్నీ కూడా కాదు, పెద్ద ప్రాబ్లం అన్నది కాస్త చిన్న ప్రాబ్లంగా క్రియేట్ అయిపోయింది. సో తను పనిచేసే ఆర్గనైజేషన్ వలన తనకు వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం నుంచి, ఏమీ లేని పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడిపోయాడు. ఓకే, బాయ్.